పరిశుద్ధ గ్రంథంలో నుండి మన ధ్యానము కొరకు రోమాపత్రిక 4:17 తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడును నాయన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. రోమాపత్రిక 4:17 మనం చదివాం. గతించినటువంటి వారంలో ఇదే మాటను మనం చదవటం జరిగింది. మన ధ్యానాంశము మార్చు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. మార్చు దేవుడు 2వ భాగం. గతించినటువంటి మరి సందేశంలో మారాని మధురంగా మార్చాడు, ఉప్పు నీటిని మంచినీటిగా మార్చాడు, విషాహారాన్ని తినేటువంటి మంచి ఆహారంగా మార్చాడు. కావున మార్పు ఎప్పుడైతే జరిగిందో అక్కడ ప్రజలు, ప్రయాణం చేస్తున్న ప్రజలు అందరూ కూడా సంతోషభరితులయ్యారు, ఆరోగ్యవంతులయ్యారు, ఆయుష్కాలాన్ని పొందుకున్నారు. ఈరోజు మరొక 2-3 విషయాలు దేవుని వాక్యంలో నుండి చెప్పదలిచాను. మత్తయి సువార్త 8:2-3 మనం ఇలాగూ చదువుతాం. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొరక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకు ఆయన చెయ్యి చాపి వాణ్ణి ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడువు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయెను. 2వ వచనంలో గమనించండి. మత్తయి సువార్త 8:2 కుష్ఠరోగి వచ్చి ప్రభువుకు మొక్కి, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకు ప్రభు, నాకిష్టమే, వారిని ముట్టగా ముట్టి శుద్ధుడువు కమ్మని చెప్పెను. వెంటనే అతడు కుష్ఠరోగము నుండి బాగుపడెను. అనగా కుష్ఠరోగిని మార్చిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. మార్చే దేవుడు, మార్చు దేవుడు. ఎవరో అనారోగ్యంతో బాధపడటం అనేది మైండ్ కలిగిన వాళ్ళకి, ఆలోచించే వాళ్ళకి ఎవరికి కూడా మంచిది కాదు. ఇక మైండ్లెస్ వాళ్ళు ఎట్టబడుంటే ఏముంది, అట్లాగే పడుంటారు పాపం. జబ్బులన్నిటిలో లేక రోగాలన్నిటిలో బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రకారం కుష్ఠరోగమో లేక కుష్ఠవ్యాధి అనేది అంటరానిది, అంటరానిది. ఈనాడు వైరస్ అనేది ఎంత అంటరాంతనంగా ఉందో, అంటరాందిగా ఉందో, అలాగూ అది ఆ రోజుల్లో కుష్ఠవ్యాధి అనేది అంటరాంతనంగా ఉంది. 10 మందిలోకి రాలేరు, ఫ్రీగా నిలవలేరు, ఫ్రీగా మాట్లాడలేరు, రావటానికి వీల్లేదు, వస్తే నిషేధిస్తారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి ప్రభువు దగ్గరికి వచ్చాడు. ప్రభువు దగ్గరికి ప్రభువును కనుక్కున్నాడు, తెలుసుకున్నాడు. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నాకిష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్మని పలకగా వెంటనే 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 వాడు శుద్ధిరాయను లేక శుద్ధి ఆయను, వాణి కుష్ఠరోగము శుద్ధి ఆయను అంటే తగ్గిపోయింది. మనం బాగుపడాలి. ఈ సందేశం వింటున్నటువంటి ప్రతి ఒక్కరిలో కూడా దేవుడు మార్పును తీసుకురావాలి. ఆమేన్. మన ధ్యానాంశం ఏంటి? మార్చు దేవుడు. నీటిని మార్చినవాడు, ప్రజలకు దాహాన్ని తీర్చినవాడు, చేదును మార్చినవాడు, జీవనాధారాన్ని చూపించినవాడు. ఈ ప్రత్యేకమైన ఈ సమయంలో వింటున్నటువంటి ప్రియమిత్రులకు, దేవుని పిల్లలకు, సంఘ బిడ్డలకు, ఆత్మీయ బిడ్డలందరికీ, అందరికీ దేవదేవుడు మేలు చేయాలని, మన కుటుంబాల్లో ఆర్థికంగానో, సామాజికంగానో, భౌతిక సంబంధంగా అన్నిటిలో గొప్ప మంచి మార్పు రావాలనేది నా హృదయపూర్వక ప్రార్థన. నమ్మిన వాళ్ళు ఆమేన్, ఆమేన్. అలాగూ మార్పు రావటానికి కొన్ని కండిషన్లు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో.
బైబిల్ గ్రంథంలో కొన్ని పద్ధతులు ఉన్నాయండి. ఆ పద్ధతుల్ని ఎవరైతే అనుసరిస్తారో వారికి నిశ్చయముగా దేవుడు తోడై సహాయం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకటి, దేవుని వాక్యంలో గమనించండి, మూడు కండిషన్లో మార్కు సువార్త 5:27 అది తీసి ఉంచండి అందరూ. ఆమె యేసుని గురించి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడుదును అనుకుని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. ఆమె ఆ మాట కొరకు చదివేమ్మా, ఆమె యేసుని గురించి విని. ప్రైజ్ ది లార్డ్. విని, బాగుపడాలంటే, ఒక రోగిలో మార్పు రావాలంటే ఆ వ్యక్తి వినేవాళ్ళుగా ఉండాలి. బైబిల్ చెప్తుంది వినట వలనట విశ్వాసం కలుగుద్దంట. అది క్రీస్తును గుర్చిన మాట వలనే కలుగుతుంది. మనం అనేక వింటాం, కొన్ని కొన్ని మాటలు వింటే మనలో ఉన్నటువంటి ధైర్యం పోద్ది, మనలో ఉన్న నిరీక్షణ పోద్ది, మనలో ఉన్నటువంటి నిబ్బరం పోద్ది. కొన్ని మాటలు వింటే కొండంత బలం ఏర్పడుతుంది. స్తోత్రం. ఈ రీతిగా ఆమె 12 సంవత్సరాలుగా ఎంతో వ్యాధితో బాధించబడుతుంది. వైద్యుల గురించి వింది, తన కలిగినది అంతా ఇవాట కొవ్వొత్తులాగా కరిగిపోయింది ఆస్తి. వైద్యుల చేత అనేక తిప్పలు పడిందని ఈ మార్కు సువార్త 5:26-5 మనం చదువుతాం. అనేక తిప్పలు పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె విన్నది వినాలి. స్తోత్రం. ఈనాడు వినపడుతున్నాయి అనేక రకాలైన మాటలు, దేవుని మాటలు మనకు వినపడుతున్నాయి. ఎవరు ఆరాధన మిస్ అవ్వకూడదని, ఆరాధనకు వచ్చినట్టుగా ఫీల్ అవ్వాలని, ఆరాధన కనపడాలన్న ఉద్దేశంతోనే మీకు దేవుని మందిరంలోనే బలిపీఠం మీద నుంచే నేను వర్తమానం అందిస్తున్నాను. మీరు ఆరాధనకు వచ్చిన ఫీల్ ఉండాలని, అంటే వినాలని. ఈ మాటలు వింటున్నటువంటి కొందరు నాకు ఫోన్లు చేసి, ఈ వాక్యం ద్వారా, ఈ మాటను మీ వింటు ద్వారా నాకు ధైర్యం కలిగింది, నిబ్బరం కలిగింది, నేర్చుకున్నాను, ఈ రీతిగా నాకు కావలసిన మాటలు దేవుడు మీ ద్వారా ఇచ్చారయ్యా అని కొందరు ఫోన్ చేసి చెప్తున్నారు. ఇక కొందరైతే ఏదో విషయం అనుకున్న అంతే. ఇక శ్రద్ధ కలిగి ఒకటి వినాలి, రెండోది వింటు మాత్రమే కాదండి. 9 మార్కు సువార్త 23:24 ఏమైనను నీ వలననైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమనెను. మాకు సహాయము చేయమని అనెను. అందుకు యేసు, అందుకు ప్రభువు, నమ్మట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పెను. ప్రైజ్ ది లార్డ్. నమ్ముట నీ వలనైతే. ఒకటి, దేవుడు మార్చాలంటే, అద్భుతం జరగాలంటే, అనుకునే జరగాలంటే ప్రతి మనిషి జీవితంలో వారు క్రైస్తవులా క్రైస్తవేతరులా, నమ్మిన వాళ్ళ నమ్మన వాళ్ళ అనేది వేరే విషయం. ప్రతి మనిషిలో కూడా మొట్టమొదటి ఏమి రావాలంటే వినే మనసు రావాలి. అరే నా మాట వినరా, బాగుపడతావు. పెద్దల మాట సద్ది మూట. సద్దన్నం తిన్నప్పుడు ఆ అన్నము ఆహారం ఎంత శక్తిని బలాన్ని ఇస్తుందో, అనుభవనీయులు పెద్దలు చెప్పే మాటలు వింటే నీకు అంత జీవితానికి భవిష్యత్తును అనుగ్రహిస్తాయి. ఒకటి వినాలి, రెండోది వినిన మాటలనట నమ్మాలట. ప్రైజ్ ది లార్డ్. అది అలాగే చెప్తారులే, ఇలాగే చెప్తారులే, ఎంత ప్రయాసపడి చెప్పినా కొందరు చెమట తుడిసేసినట్టుగా తుడిసి అక్కడ పక్కడేస్తారు, మాటలు నమ్మరు. ప్రభు శిష్యులు 12 మందిలో ఒక ఆయన కూడా, మీలాగా నేను నమ్మను, ప్రభువు నాకు దర్శనమిస్తే ఆయన గాయాల్లో వ్రేలు పెట్టి చూసి అప్పుడు నమ్ముతా అన్నాడు. అలాంటి వ్యక్తికి ప్రభువు మరలా దర్శనమిచ్చి ఏమన్నారో తెలుసా, చూసి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారే ధన్యులో. అందుకని నమ్మట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం సాధ్యమే. లాజరు సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ మార్త అంటది, అయ్యా నువ్వు ఇక్కడ ఉంటే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు కదా అని అడుగుద్ది, నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావు మార్త అని చెప్పారు. అక్కడ నమ్మట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమవుతుంది. నమ్మితే దేవుని మహిమను చూస్తావు. స్తోత్రం.
నీ నమ్మిక ప్రకారమే నీకు అవునుగాక అని ప్రభువు చెప్పారు. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో 22వ వచనం కాని కింద భాగంలో చూస్తే, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీ విశ్వసించిన ప్రకారమే నీకు అవునుగాక అన్నారు. జరిగేనంటలే, ఇక నీకు జరగదు, ఇది జరుగుద్ది, జరుగుద్ది నీకు. అందుకనే ఒకటి వినాలి, రెండో చెప్దాం నమ్మాలి. నీ నమ్మిక తప్పిపోకున్నట్లు లూకాసు వార్త 22వ అధ్యాయం 31వ వచన భాగంలో ఉంది. ప్రభువు పేతురుతో మాట్లాడుతున్నారు, సాతాను నిన్ను జల్లించడానికి కోరుకుంది, అయినను నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకుంటాను. నమ్మిక అనేది నీలో ఉంటే ఈ సమయంలో నీ కుటుంబ పరిస్థితుల్లో ఎవరూ తలదూర్చలేరు, నీ ఆర్థిక సమస్యలో ఎవరూ పూర్తిగా తీర్చలేరు. ఎవరిచ్చిన అప్పే, ఎవరిచ్చినా దెప్పుళ్ళే, ఎవరు సహాయం చేసినా సరే ఆరళ్ళే అవుతాయి. అది దేవుడు మార్గం సరళం చేస్తే అది నీకు దీవెనకరంగానే ఉంటుంది. అందుకనే నా పరిస్థితిని మార్చగలిగిన దేవుడు అని మీరు నమ్మండి. కుష్ఠరోగిని మార్చగలిగిన దేవుడు నీ సమస్యలను మారుస్తాడు. అందుకు కావలసిన ఈ మూడు కండిషన్లో ఒకటి వినాలి, రెండు నమ్మాలి, ఇక మూడోది చూస్తే చెయ్యాలి. ఎవరు చేశారో రెండవ రాజుల గ్రంథంలోకి వద్దాం. రెండవ రాజుల గ్రంథం 5వ అధ్యాయం మీకు అర్థం కావటానికి మొదటి వచనం, ఆ తర్వాత 14వ వచనం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను నొకడుండెను, అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగ చేసి ఉండెను. జయము కలుగ చేసి ఉండెను గనుక అతడు తన యజమాని దృష్టికి గనుడై దయపొందిన వాడాయెను. యజమాని దృష్టికి ఘనత పొందినవాడు అయ్యాడు, అయితే దయపొందినవాడయ్యను. అయితే అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను, కాని అతడు కుష్ఠరోగి. అయితే గాని అతడు కుష్ఠరోగి. అందరు చెప్పండి, అతడు కుష్ఠరోగి. ఇక్కడ 8వ అధ్యాయ మార్క్స్ వార్తలో కుష్ఠరోగి డైరెక్ట్గా ప్రభువు దగ్గరకు వచ్చాడు. అక్కడ ఆ కుష్ఠరోగి డైరెక్ట్గా దైవజనుడి దగ్గరికి వచ్చాడు. దైవజనుడు అనగా ప్రవక్త ఎలీషా, దేవుని ప్రతినిధిగా ఉన్నాడు. దేవుని మాటను నమ్మినవాడు, విశ్వసించిన వాడు, మాట ప్రకారం ముందుకెళ్ళేవాడు ప్రవక్త లేక దైవజనుడు. అక్కడికి వచ్చాడు. ఇక 14వ వచనంలో చూస్తే అక్కడ చూడండి, మీకు అర్థమయ్యే భాషలో అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు. అక్కడ ఆగుదాం. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మారులు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహము వలనై అతడు శుద్ధుడాయెను. ఆమేన్. చేయుట ఒకటి, మార్పు రావటానికి వినాలి, రెండు నమ్మాలి, మూడు చేయాలి. ప్రైజ్ ద లార్డ్. ఈ ఎలీషా దగ్గరికి ఈ నయమాన్ వచ్చినప్పుడు ఎలీషా కిందకెళ్ళి లేక ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన గాయాల మీద శరీరం మీద ఏదో చేయాడిచ్చి బాగు చేస్తాడు, ఏదో 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 ఆశీర్వదించేస్తాడు అనుకున్నాడు. కానీ దైవజనుడు, అతడు దైవ సంభూతుడు కనుక దేవుని వాక్య ప్రకారం, దేవుని మాట ప్రకారం నడిచేవాడు, దైవాజ్ఞను తూచా తప్పకుండా పాటించిన వాడు, పాటించేవాడు దైవజనుడు లేక ప్రవక్త అయిన ఎలీషా. అక్కడ నుంచి ఆయన కౌరు చేశాడు. ఏమనంటే చదువుకోండి, తర్వాత 10వ వచనంలో ఉంది, నీవు పోయి యొర్దాను నదికి వెళ్ళి 7 సార్లు స్నానం చేయి, నీ ఒళ్ళు మరలా బాగా నువ్వు శుద్ధుడు అవుతావని అతనితో చెప్పుటకు ఒక్క దూతను పంపాను. ఆయన కూడా డైరెక్ట్గా వెళ్ళా, అక్కడున్న పనివాణ్ణి, దూత అంటే మధ్యవర్తి, పంపించి ఇదిగో ఆయన వచ్చాడు సైన్యాధిపతి, వెళ్ళి యొర్దాను నదిలో వెళ్ళి దూకమనం, 7 సార్లు మునగమను, అప్పుడు బాగుపడతాడని చెప్పన్నాడు. ఈయన కొండంత కోపం వచ్చింది మనకు తెలుసు, బైబిల్ తెలిసిన వాళ్ళకి. నేను విఐపీ కేటగిరీలో వస్తే, ప్రత్యేకమైన వ్యక్తిగా ఇక్కడికి వస్తే, ఒక రాజ్యం తరపున, ఒక రాజుగారి తరపున రిప్రజెంట్గా నేను ఇక్కడికి వస్తే, నన్ను చూడకుండా, నన్ను పట్టించుకోకుండా, నాకు డైరెక్ట్గా వచ్చి సమాధానం చెప్పకుండా ఒక మధ్యవర్తితో సమాధానం చెప్తాడా? అహం అనేది అడ్డొచ్చింది. ఏ మనిషికైతే నేను అనే అహం అడ్డం వస్తుందో,
నేనేంటనేటువంటి గర్వం ముందు నడుసుద్దో నాశనానికి ముందంట గర్వం నడుసుద్దట. దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా నేను పెద్దని నేను చిన్నని నాకు ఉందని వాళ్ళకి లేదని నాకు అందం ఉంది ఐశ్వర్యం ఉంది అది ఉంది ఇది ఉంది నాకేంటనే తత్వాలు అది మందిరానికి బయట దేవుని సన్నిధికి బయటే. కానీ సన్నిధిలోకి అడుగు పెట్టిన తర్వాత మనమందరము క్రీస్తు రక్తంతో కడగబడిన వారమో నమ్మిన వాళ్ళు. ఆమె దైవజనుడు చెప్పే మాట ఆత్మీయ తల్లిదండ్రులు చెప్పే మాట ప్రతి ఒక్కరూ కూడా శిరస్సు వంచి నమ్మి చేయటానికి ఎవరైతే సిద్ధపడతారో దేవుడు వారి జీవితాల్లో మార్పు తీసుకొస్తాడని దైవజనుడిగా డైరెక్ట్గా మీతో చెప్తున్నాను. నమ్మిన వాళ్ళంతా ఆమేన్ ఆమేన్. ఇతను చాలా కోపం వచ్చింది, చాలా బాధపడ్డాడు. అతను స్టేటస్ను అనుకుంటున్నాడే తప్ప తన్ను తాను దేవుని దగ్గర తగ్గించుకుంటే తగ్గించుకున్న వాళ్ళట బైబిల్ చెప్తుంది హెచ్చించబడతాడట. ఆమేన్. పనివాడు వచ్చి ఎందుకయ్యా ముఖం ముడుచుకుంటావు తిరిగి వెళ్ళిపోతావు అంటావేంటి? దైవజనుడు ఏదైనా ఒక మంచి పని చేయమన్నప్పుడు చేయకుందుబా. 12వ వచనంలో ఉంది, ఈ నదులన్నిటికంటే మన దేశం నదులు శ్రేష్టమైనవి కాదా అన్నప్పుడు 13వ వచనంలో దైవజనుడు ఈ కార్యం చేయమని చెప్పినప్పుడు నువ్వు చేయకుండా ఉంటావా? అది మంచిది కాదా? మేలు కదా, దైవజనుడు చెప్పిన మాట మనం పాటిస్తే మంచిది కదా అంటాడు 13వ వచనంలో. ఆ మాట నమ్మిన వాడై అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యొర్దాను నదిలో 7 మార్లు మునుగగా. ఆమేన్. ఎవరు చెప్పినట్టు? దైవజనుడు. మీరు పాస్టర్ గారు చెప్పినట్టు చేస్తున్నారా? ఒక్కసారి గుండెల మీద చేయి పెట్టుకుని నీ ఆత్మీయ తల్లిదండ్రులు చెప్పిన మాట నువ్వు చేస్తున్నావా లేదో ఒక్కసారి ఆలోచించండి. ఇతరు కూడా చేయటానికి మనసు లేనప్పుడు పక్కన పనివాడు అతను సరిచేశాడు. భర్త పాటించకపోతే భార్య సరిచేయాలి, భార్య పాటించకపోతే భర్త సరిచేయాలి, పిల్లలు చేయకపోతే తల్లిదండ్రులు సరిచేయాలి, తల్లిదండ్రులు చేయకపోతే పిల్లలు సరిచేయాలి. అప్పుడు మీ కుటుంబాల్లో దేవుని సంధి కనపడద్ది. నిశ్చయముగా దేవుడు మీ జీవితంలో గొప్ప మార్పు తీసుకొస్తాడు. ఆమేన్ చెప్తారా? ఆమేన్ ఆమేన్ ఆమేన్. నీ వెళ్ళి ఒకసారి అనలేదు, 2 సార్లు అనలేదండి, 7 సార్లు అన్నాడు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క నియమం ఉంది. ప్రకటన గ్రంథంలో 7 7 7 7 అని సుమారుగా 56 సార్లు మనకు దాంట్లో కనపడుతుంది. అందుకనే దానికి గ్రంథానికి మరొక పేరు ఏం పెట్టారంటే బైబిల్ పండితులు 7ల గ్రంథం అన్నారు. 7 సంఘాలు, 7 దూతలు, 7 పాత్రలు, 7 7 7 7 అని ఇలాగ రకరకాలుగా మనకు కనపడతాయి. నియమ ప్రకారము పోరాడకుంటే వారికి నీతి కిరీటమో దొరకదు. ఒకసారి మునిగాడు. సాధారణంగా సమాజంలో 3 సార్లు వరకు అవకాశం ఇస్తారు. 1వ సారి, 2వ సారి, 3వ సారి ఇంకొద్ది కొట్టేస్తారు అంతే. కానీ దైవ నియమము 7 సార్లు ఉంటే 7 సార్లు పాటించాలి. ఈ వ్యక్తి మొక్కం ముడుచుకున్నవాడై తిరిగి వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు పనివాడు సరిచేశాడు. నీ భర్తను సరిచేసేస్తాయి, నీ పిల్లలను సరిచేసేస్తాయి, దేవుని దగ్గర మాట వినేస్తాయి, లోబడేస్తాయి. ఎప్పుడైతే నీళ్ళు వస్తుందో అప్పుడే దైవజనుని మాట వినగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్. పావుదొక్కు 10 ఇంటికి ఆరాధనకి రండి. 10 గంటలకు అప్పుడు స్నానానికి వెళ్తారు. మీరు కాదులేండి, దేవుని ఆత్మను బట్టి చెప్తున్నాను, కొందరంతే. 10 గంటలకు స్నానానికి వెళ్తారు, 11 గంటలకి మందిరం దగ్గరికి వస్తారు. అప్పుడు నువ్వు పాటిస్తున్నావా పాటించట్లేదా? వచ్చేదే వారానికి ఒక్కసారి అనుకుందా. నీ వచ్చేసరికి పాటలు అయిపోతాయి, ఆరాధన అయిపోద్ది అంటే నిలబడి ఆరాధన వర్షిప్ అయిపోద్ది, ఇక చెప్పే సాక్ష్యాలు అయిపోతాయి. ఇక ఇప్పుడు వస్తావు నువ్వు, వచ్చి ఆ సందులోనూ కింద కూర్చుంటావు. వచ్చి పోయేవాళ్ళు ఇంక చూసుకుంటా ఏ లారీ వస్తుందో, ఏ బస్సు వస్తుందో, ఎవరు వస్తున్నారా, ఏ పిల్లలు అరుస్తున్నారా, వాళ్ళు ఇంక చూడటమే సరిపోద్ది. నీ హృదయపూర్వకంగా ఆరాధన చేసే టయాన్ని నువ్వు కోల్పోతున్నావు. కాబట్టి టయాన్ని పాటించండి, పద్ధతి పాటించండి. వీళ్ళు ఎవరండి అంటే వీరు చేసేవాళ్ళు. ఈ 3 విషయాలు చేయగలిగితే, అంటే 1 వినాలి, 2 నమ్మాలి, 3 చేయాలి. ఈ నయమాను బాగుపడటానికి విన్నాడు, నమ్మాడు,
చేశాడు. ఈ 14వ వచనంలో ఉంది, వాని దేహము అతని దేహము పసిపిల్ల దేహము వలనై అతడు శుద్ధుడయ్యెను. ప్రైస్ ది లార్డ్. పసిపిల్లల శరీరం ఎంత చక్కగా ఉంటుందండి, పట్టుకుంటే దూదిలాగా మెత్తగా. పసిపిల్లలను చూసి చీ అని ఎవరు అనరు సాధారణంగా. వాళ్ళు ఎంత నల్లగా ఉన్నా ఎట్లా ఉన్నా సరే పసిపిల్లలను చూస్తే ముద్దు పెట్టుకోకుండా ఉండరు. పసిపిల్లల శరీరము అంత స్మూత్గా ఉంటుంది. అలాగూ ఈ కుష్టి వ్యాధి కలిగిన వాని శరీరం అట, వయసు ఎంత ఉందో కానీ మొత్తానికి ఆయన శరీరం అంతా పసి పిల్ల, పిల్లల దేహం అల్ల. ఎవరి దేహం? పసి పిల్లలు, వారాల పిల్లలు లేక నెలల పిల్లలు. ఆ శరీరం ఎంత దూదిలాగా ఉంటుందో మెత్తగా, అలాగుంది. ఇంత అద్భుతం జరగటానికి, ఇంత మార్పు రావటానికి కారణం అతడు విన్నాడు, నమ్మాడు, చేశాడు. మీరు వినండి, నమ్మండి, చేయండి. చేస్తే దేవుడు నీ పక్షాన చేస్తాడు. స్తోత్రం. తర్వాత రెండో మాట, యోహాను సువార్తలో బైబిల్ ఉన్న వాళ్ళంతా తీసి చూడండి, 2:3. ద్రాక్షారసము అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మ నాతో నీకేమి. ఆమేన్. 2:3 చదివాం. ద్రాక్షారసము అయిపోయినప్పుడు ఏమైపోయింది? ద్రాక్షారసం. ఆ రోజుల్లో యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారం అక్కడ 2-3 తుమ్ములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడినో. 2-3 తుమ్ములు పట్టు అంటే నీళ్లు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉన్నాయి. పెద్ద పెద్ద బాణలు. పిడత అనేది చిన్నది, కుండ అనేది ఇంత ఉంటుంది, బాణ అనేది పెద్దగా ఉంటుంది. ఇలాగూ 6 రాతి బాణల్లో ద్రాక్షారసం ఉంచబడింది. మీకు అర్థం కావట్లా చెప్తున్నాను. ఇది తొలి దశలోనే ఈ ద్రాక్షారసం లాగిచ్చేశారు అందరూ. ఇక మరి దశలో వచ్చేటువంటి ఆ పెళ్లి వాళ్ళు, ప్రాముఖ్యమైనటువంటి ప్రముఖులకు ఇవ్వటానికి ద్రాక్షారసం లేదు. ఆ రోజుల్లో అది మర్యాద, ఆ రోజుల్లో అది పద్ధతి. ఈ ద్రాక్షారసం అయిపోయినప్పుడు అప్పటికప్పుడు సిద్ధపరచడానికి టైం కాదు, కుదరదు. అప్పుడు ఏం జరిగిందండి? ముఖ్యమైన మాట గమనించండి. యేసు తల్లి అక్కడ ఉండెను వివాహంలో. ఆ వివాహమునకు ప్రభువును శిష్యులను పిలవబడిరి. అయితే 3వ వచనంలో ద్రాక్షారసము అయిపోయినప్పుడు ఏమైపోయింది? ద్రాక్షారసం. అందరూ చెప్పండి, నాతో చెప్పండి, ఇలాగూ టీవీ దగ్గర ఫోన్ దగ్గర కూర్చున్న వాళ్ళు, రసం అయిపోయింది చెప్పాలి. ఏమైపోయింది? ద్రాక్షారసం అయిపోయింది. మరలా చెప్పండి. రసము అయిపోయింది. ఏమి రసం? ద్రాక్షారసం. గుడ్. అన్నంలో పోసుకునే చింతపండు రసం కాదు, తల మీద పోసుకునే కుంకుడుగాయ రసం కాదు, ఇది ద్రాక్షారసం. కొన్నిసార్లు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో రసం అయిపోద్ది. రసం అంటే ఏంటో తెలుసా? సారం. రసం అంటే ఏంటో తెలుసా? ఆదాయం. రసం అంటే ఏంటో తెలుసా? వచ్చేటువంటి మార్గాలన్నీ మూయబడతాయి, శక్తి తగ్గిపోతుంది. పిల్లలు పుట్టవచ్చిరి కానీ కనుటకు శక్తి లేదు అన్నట్టుగా రసం అయిపోద్ది. రసం అయిపోయిన పరిస్థితి ఏమిటంటే జీవోత్సవం. ఏమి లేదండి, ఆమెలో శక్తి ఏమి లేదండి, శరీరం అంతా కృషించిపోయింది. అంటే ఏమైపోయింది? రసం అయిపోయింది. కొన్ని ఆత్మీయంగాను, మరికొన్నిసార్లు భౌతిక సంబంధంగాను మనలో రసం అయిపోద్ది. ఈ అయిపోయిన రసంలో మరలా మార్పు వచ్చి, ఏంటనండి మా అబ్బాయి నక్కోరు పడిపోయాడు, ఏమిటి అయిపోయాడు, ఇటు అయిపోయిందండి, వెంటనే డాక్టర్ గారు కొన్ని వైద్య సూచనలు, ఆహార నియమాలు చెప్పి, ఇది పెట్టండి, ఇది తాగించండి, మరలా పోయిన శక్తి వస్తుంది. అంటే మందుల వల్ల, ఆహారం వల్ల శక్తి రావచ్చు, కానీ ఆర్థిక పరిస్థితులు, ఆత్మీయ జీవితంలో నువ్వు కోల్పోయిన రసం రావాలంటే సృష్టికర్తని దేవుడు కలగజేసుకోవాలి. ఆమేన్. ఆమేన్. ప్రభువును తన శిష్యులను పిలవబడిరి. యేసు అక్కడ ఉండెను, రసము అయిపోయింది. అప్పుడు ఏం జరిగిందండి అంటే, కింద 11వ వచనంలో చదవండి,
గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి మొదటి సూచక క్రియ చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. ప్రైస్ ది లార్డ్. రెండో మాట, నీళ్లను ద్రాక్ష రసముగా మార్చుట. అక్కడ ఏమైపోయింది? రసం అయిపోయింది. గత 4 నెలలుగా చాలా కుటుంబాల్లో రసం అయిపోయింది. అంతే, రాష్ట్రాల్లో గవర్నమెంట్లో ప్రభుత్వాల్లో అధికారుల్లో రసం అయిపోయి రసం పూర్తిగా అయిపోయే పరిస్థితుల్లో ఏం జరుగుతుందంటే మనకు తెలిసిన పరిస్థితి, 30% ఉద్యోగాలు కోత, 30% మాత్రమే ఉద్యోగ జీతాలు ఇవ్వగలుగుతాం, 50% మాత్రమే ఇవ్వగలుగుతాం. కారణం ఏమిటి? రసం అయిపోయింది. ఆ ఉన్న రసాన్ని సర్దుకోవాలి, కా ఆ ఉన్న డబ్బుల్ని సర్దుకోవాలి, ఉన్న వనరుల్ని సర్దుకోవాలని పరిస్థితి ఏర్పడింది. దీనిలో మార్పు రావాలంటే దేవుని బిడ్డలందరూ ఏకతాటి మీదకు వచ్చి మార్చే దేవుని దగ్గరికి, ఉన్నవి లేనట్టుగాను లేని ఉన్నట్టుగా మార్చువాడైన అతడు మనందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఆయనే నజరేయుడైన యేసయ్య. నీ ఇంట్లో రసాన్ని దేవుడు పెంచబోతున్నాడు, నీ ఆదాయాన్ని పెంచబోతున్నాడు, నీ ఆరోగ్యాన్ని పెంచబోతున్నాడు, నీ ఆయుష్కాలాన్ని పెంచబోతున్నాడు. కావున ప్రభు అక్కడికి వెళ్ళినప్పుడు మధ్యవర్తి మాట కాక, అమ్మా నాతో నీకు ఏం పని. అమ్మ చెప్పిన మాట కాదు, అంటే మరీమ్మ చెప్పిన మాట కాకుండా ఆ పరిచారకులు పొయ్యిండి నీళ్లు తీసుకెళ్ళినప్పుడు ఆ పరిచారకులు ప్రభు చెప్పిన ప్రకారము చేశారు. వాటిని అంచుల మట్టుకు నింపారు. అది ఎప్పుడైతే నింపారో ఆ నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. మార్చే దేవుడు నీ రసాన్ని మారుస్తాడు, నీ స్థాయిని మారుస్తాడు. భయపడకు భయపడకు, ప్రభు నిన్ను చేయి విడువడు. భయపడకు భయపడకు, ప్రభు నిన్ను చేయి విడువడు. ఆమేన్. ఎవరు నన్ను ఎడబాసినా నా ప్రభు నన్ను చెయ్య విడవడు, ఎడబాయడు. ప్రభు నిన్ను విడిచిపెట్టడు. భయపడకు భయపడకు, ప్రభువు నిన్ను విడిచిపెట్టడు. మరలా నీ రసాన్ని ఉత్పత్తి చేయబోతున్నాడు. పాలివ్వని నీ గీత మరలా పాలు ఇవ్వబోతుంది. ఆర్థికంగా ఎండిపోతున్న నీ పరిస్థితులు మరలా దేవుడు చిగురింప చేయబోతున్నాడు. ముయ్యబడిన ఆర్థిక వనరులన్నీ ప్రభు మరలా నీకు ఇవ్వబోతున్నాడు. రసాన్ని ఇవ్వబోతున్నాడు. మీ పక్క వాళ్ళు చెప్పండి, దేవుడు మరలా నీకు రసం ఇవ్వబోతున్నాడు. దేవుడు మరలా మీకు రసమును ఇవ్వబోతున్నారు. చెప్పుకుందా, దేవుడు నాకు మరలా రసాన్ని ఇవ్వబోతున్నాడు. దేవుడు మరలా నాకు రసాన్ని ఇవ్వబోతున్నారు. అంటే శక్తి, బలము, కృప, కనికరం ఇవ్వబోతుంది. ఇక మూడోది, ఆఖరిది, మరొక మాట, లూకాసు వార్త 7వ అధ్యాయంలో 12వ వచనం నుండి చూడండి. 12వ ఆయన ఊరి గవని యొద్దకు వచ్చినప్పుడు ప్రభు ఊరు దగ్గరికి వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకుని పోబడుచుండెను. అతని తల్లికి అతడు ఒక్కడే కుమారుడు. అక్కడ ఆగుదాం. 12వ వచనంలో ఊరు దగ్గరికి వచ్చినప్పుడు, గవిని దగ్గర కంటే ఊరు ఆరంభంలోనికి వస్తున్నప్పుడు ఒకడు మోసుకుని పోబడుచుండెను. అతని తల్లికి అతడు ఒక్కడే కొడుకు, పైగా ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా నడుచుచుండిరి. స్తోత్రం. మూడో విషయం, మృతుడను సజీవునిగా చేయుట. మొదటి విషయం, చేయువాడు మార్చు దేవుడు. ఏం మార్చాడు? నీటిని కుష్ఠరోగిని ఆరోగ్యవంతుడిగా మార్చాడు. రెండు, దానికి కండిషన్లో మూడు, ఒకటి వినాలి, రెండు నమ్మాలి, మూడు చేయాలి. ఈ మూడు చేసినప్పుడు నీ జీవితంలో, శరీరంలో, కుటుంబంలో, బిడ్డల విషయంలో గొప్ప మార్పు దేవుడు తీసుకొస్తాడు. ఇక రెండవది, రసం అయిపోయినప్పుడు పరిస్థితులను బట్టి ఎవరి ఇంట్లో చూసినా, ఎవరిని అడిగినా సరే, మీ ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి, ఎలా ఉంటుందండి, కంపెనీలు నడవట్లేదు, వాహనాలు నడవట్లేదు, ఆదాయాలు లేవు, వ్యాపారాలు లేవు, ఉద్యోగాలు తగ్గిపోయినాయి, అన్నీ తగ్గిపోయినాయి అంటే ఏమైపోయింది? ఇప్పుడు రసం అయిపోయింది. బతుకు జీవుడా అని బతుకుతున్నాం. దేవుడు నీ రసాన్ని వృద్ధి చేయబోతున్నాడు.
స్తోత్రం. ఆమేన్. ఇక మూడవది ఆఖరిది, మృతుని సజీవునిగా చేయుట. అదేంటండి? జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉన్నది, కానీ సంఘములో ప్రకటన గ్రంథంలో ఏడు సంఘాల్లో సంఘానికి రాయబడిన మాట, నీవు మృతుడవే, జీవిస్తున్నావు అంటే జీవోత్సవం అంటారు. పేరుకు బతుకుతున్నావు, పేరుకు జనాభా లెక్కలో ఉన్నావు. రోజు పరిస్థితుల ప్రభావం పాడి మీద మోసుకుపోతున్న ఒక జీవోత్సవ సభలాగానే ఉంది పరిస్థితి. ఈ పరిస్థితుల్లోనికి, నిర్జీవమైపోయిన నీ ఆత్మీయ జీవితంలోనికి, నిర్జీవమైన నీ భౌతిక జీవితంలోనికి దేవుడు రాబోతున్నాడు, నిన్ను మార్చబోతున్నాడు. అక్కడికి వచ్చి అక్కడ నిలబడి వాళ్ళతో ఏం చెప్పాడు తెలుసా? ఆమె ఎందు కనికరపడి ఏడవద్దని చెప్పి దగ్గరికి వెళ్ళి 13వ వచనంలో ఉంది, పాడిన ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి. పాడిన ముట్టగా మోయుచున్నవారు నిలిచారు. 15-14 వచనంలో ప్రభువు ఆమెను చూచి ఆమె ఎందుకు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడిన ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి. చదవాలి. ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాను అనగా, చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాను అనగా, ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగెను. ఆయన అతనిని అతని తల్లికి అప్పగించెను. 14వ వచనంలో చదువుతున్నాం, 15వ వచనంలో చిన్నవాడా లెమ్మని చెప్పుచున్నాను అనగా, ఆ చిన్నవాడు చనిపోయిన వాడు లేచి కూర్చుని మాట్లాడసాగెను. స్తోత్రం. మాట్లాడసాగాడు అంటే మృతుని సజీవునిగా చేయువాడు. స్తోత్రం. లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడు. ఆయన మనందరికీ తండ్రి అయి ఉన్నాడు. జీవోత్సవంలాగా పడి ఉన్నావా? పరిస్థితుల ప్రభావంలో తట్టుకోలేకపోతున్నావా? నెట్టుకోలేకపోతున్నావా? దేవుడు మరలా నిన్ను పైకి లేకపోతున్నాడు. ఆమేన్. ఇతరుల సహాయంతో మొయ్యబడ్డాడు. ఎవరు సహాయం లేకుండానే మాట్లాడగలుగుతున్నాడు. ఎవరు సహాయం లేకుండానే నిలవగలిగాడు. లేచి కూర్చుండి మాట్లాడసాగాను. ఆయన అతనిని అతని తల్లికి అప్పగించెను. నీవు కోల్పోయిన దాన్ని దేవుడు మరలా నీకు అప్పగిస్తాడు. జీవోత్సవంలాగా పడి ఉన్న నీ పరిస్థితులను దేవుడు మార్చబోతున్నాడు. ఈ మూడు విషయాల్లో, ఒకటి రోగుని మార్చిన దేవుడు, రెండు ద్రాక్షారసమును లేక అయిపోయిన ద్రాక్షారసాన్ని మరలా ఇచ్చిన దేవుడు అనగా నీటిని మార్చిన దేవుడు, మూడోది మృతుని సజీవునిగా మార్చిన దేవుడు. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో ఈ వాక్య సందేశం వింటున్నటువంటి ప్రియులారా, మిత్రులారా, దూర ప్రాంతంలో ఉన్నవారా, దగ్గరలో వారులారా, ప్రతి ఒక్కరూ కూడా గమనించండి. ఈ మూడు విషయాలు మన జీవితంలో, నీ జీవితంలో జరగటానికి ఆరంభంలో చెప్పిన మూడు సూక్తులు పాటించండి. ఒకటి వినండి. నేను వింటానని గట్టిగా మీరు చెప్పగలిగితే ఆమెన్ చెప్తాను నేను. వినండి గట్టిగా. నేను వింటాను. నేను వింటాను. రెండోది నమ్మండి. నేను నమ్ముతాను. అందరు చెప్పండి, నేను నమ్ముతాను. మూడు చెయ్యండి. నేను చేస్తాను. ఈ మూడు ఎప్పుడైతే మన జీవితంలోకి వస్తాయో, వింటావో, నమ్ముతావో, చేస్తావో, నీకు అసాధ్యమైనన్నీ కూడా దేవుడు సాధ్యపరుస్తాడు. ఆమేన్. జీవోత్సవంలాగా పడి ఉన్న నీ పరిస్థితుల్ని మరలా నేను కూర్చోబెడతాడు. మరలా నేను నిలబెట్టి మాట్లాడే స్థాయిలోకి దేవుడు నిన్ను తీసుకొస్తాడు. అట్టి కృపతో మీ అందరినీ మనందరినీ నింపునుగాక. ఆమేన్. 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 చివరిలో రెండు మాటలు చెప్పదలిశాను. దయతో అందరూ గమనించండి. దీనికి ముందు ఒక క్యాసెట్ లేక ఒక సందేశం మీకు వాట్సాప్లో వచ్చి ఉంటుంది. వాట్సాప్లో లాగిన్ అవ్వనటువంటి వాళ్ళు, ఆ వాట్సాప్ రానటువంటి వాళ్ళు, కానూరు ఐపీసీ వాట్సాప్ దానిలో లాగిన్ అవ్వని వాళ్ళు, తెలియని వాళ్ళకి మరొక మాట చెప్తున్నాను. ఈ నెల 26వ తారీఖు అంటే వచ్చే ఆదివారం నాడు కానూరులో ఆరాధన జరుగుతుంది. రెండు ఆరాధనలు జరుగుతాయి. దాని నియమ నిబంధనలన్నీ కూడా దానిలో పొందుపరచడం జరిగింది. 9:45కి ఉదయం 9:45కి మొదటి ఆరాధన. దీనిలో పాల్పొందేటువంటి వాళ్ళు అందరూ పాల్పొందొచ్చు. అైతే 10 సంవత్సరాలలోపు పిల్లలు, గర్భిణీ స్త్రీలు, 65 సంవత్సరాలు పైబడినటువంటి పెద్దలు,
ఆరోగ్య కారణాల దృష్ట్యా మరి అందరి క్షేమం కొరకు కొన్ని రోజులు వాళ్ళు రాకుండా ఉంటే మంచిది. రెండోది, మీరు ఇంటి కాడ శుభ్రంగా స్నానం చేసి చేస్తారనుకోండి, వచ్చేటప్పుడు మరలా మీ కాళ్ళు చేతులు సబ్బుతో కడుక్కొని మందిరం దగ్గర రావాలి. మాస్క్ కంపల్సరీగా పెట్టుకోవాలి. మందిరం దగ్గర రాగానే కానూరులో మీకు బయట రెండు బకెట్లు పెట్టి ఉంటాయి, ఒకటి అటు పక్కన ఒకటి ఇటు పక్కన కాలువ మీద డ్రైనేజీ మీద పెట్టి ఉంటాయి. దాంతో మీ చేతులు కాళ్ళు కడుక్కొని మందిరం గేట్లోకి ఎంటర్ అవ్వాలి. అక్కడ రాగానే మీకు థర్మల్ స్కాన్ అంటే మీ జ్వరం ఉందో లేదో చూస్తారు ఇట్లా పెట్టి. ఒకవేళ దానిలో టెంపరేచర్ కొంచెం కనపడింది అనుకోండి, మీరు లోనకు రాకూడదు, ఎవరి మీద సనగకూడదు, మీరు ఫీల్ అవ్వకూడదు, నాకు వచ్చిందనుకుని బాధపడకూడదు, సంఘానికి దూరం కాకూడదు, అలగకూడదు. అంతా పూర్తిగా తగ్గిన తర్వాత రావాలి. ఆ ధర్మస్కాను చూసిన తర్వాత అప్పుడు కొంచెం ఆతలకి వెళ్ళంగానే శానిటర్ ఉంటుంది అక్కడ, అంటే చేతులు శుద్ధి చేసుకునే లిక్విడ్ ఉంటుంది అక్కడ, నొక్కంగానే మీకు వస్తుంది, అవి చేసుకుని అప్పుడు మీరు మందిరంలో పైన కానీ కింద మందిరంలో కానీ పరిస్థితిని బట్టి మీరు కూర్చోవచ్చు. అది టైం పాటించాలి. రెండు ఆరాధనలో రెండు టయాలు రెండు బృందాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి ఆరాధనకు వచ్చేవాళ్ళు కానూరు రంగాగారి విగ్రహం దగ్గర నుంచి ఇటు మందిరం వెనకమాల వరకు, అలాగో ఇటు భవానీ వాళ్ళ ఇల్లు, రామకృష్ణ వాళ్ళ ఇల్లు, అలాగో పెద్దబావి వరకు, అలాగో గుడి సెంటర్లు ఇటు పక్కన ఉన్నటువంటి వాళ్ళ వరకు, వినాయక నగరు ఇటు పేతృగారి బజారు, సామదాస్ గారి బజారు వరకు తొలి ఆరాధన. ఇక రెండో ఆరాధన చింతల్లో అటు పక్కన కౌశల్య నారాయణరావు గారి ఇంటి దగ్గర నుంచి డొంకలోకి, ఆ డొంకలో నుంచి తర్వాత పల్లెలోకి, పెద్దబాబు యువతల మన కరణం గారి బజారు, ముస్లిమ్స్ బజారు మసీద్ వేది, తర్వాత పోరంకి, కామైతొప్పు, పెలమనూరు, కొండపల్లి, అలా కృష్ణలంక, ఇంకా బయట నుంచి వచ్చేటువంటి వాళ్ళు, దూరం నుండి వచ్చేటువంటి వాళ్ళకి ఒక అవకాశం. మీరు ఈ రెండు ఆరాధనలో దేలైనా పాల్పొందొచ్చు, కానీ అందరు నియమాలు పాటించాలి. దగ్గు కానీ, తుమ్ములు కానీ, జ్వరం లక్షణాలు కానీ, ఒళ్ళు నొప్పులు కానీ, గొంతు నొప్పి కానీ, ఈ లక్షణాలు ఏదైనా మీకుంటే పూర్తిగా చికిత్స పొందిన తర్వాత, బాగుపడిన తర్వాతే రండి. మీరు సాక్ష్యం చెప్పాలనుకుంటే కంపల్సరిగా మైక్ అంతా అంటే ఈ మౌత్ అంతా ఇలా గుడ్డతో కప్పుకొని కర్చీఫే కానీ చున్నీ కానివ్వండి, మరి చీర చెంగే కానివ్వండి, మొత్తం కప్పుకొని మాట్లాడాలి. మీరు డైరెక్ట్గా చేతులతో ఏది పట్టుకోవద్దు, ఇలాగూ దూరం పాటించండి, దగ్గర దగ్గర కూర్చోవద్దు. మీరు దగ్గు వచ్చినా తుమ్ములు వచ్చినా లోపల జాగ్రత్తగా ఉండండి, ఒకరికి ఇబ్బంది కలగ చేయొద్దు. అలాగుంటే మనం క్షేమంగా ఆరాధన చేసుకోగలుగుతాము. అట్టి కృపతో దేవుడు మన నింపునుగాక. ప్రార్థన, చిన్న ప్రార్థన చేస్తాను. సర్వోన్నతుడైన మా తండ్రి, ఈ చెప్పబడినటువంటి సందేశము అనేకులకు ప్రయోజితంగాను, అయ్యా అనేకులకు మార్గదర్శకంగా విడిపించే దేవుడు, మార్చే దేవుడు నాకున్నాడని గుర్తించి, నీటిని మార్చావు రసంగా, అలా కుష్ఠరోగిని మార్చావు, అలాగూ మృతుడు సజీవుడిగా చేశావు. మా బిడ్డలు అనేకులు రసమైపోయిన పరిస్థితులు ఉన్నారయ్యా, మరలా రసం పునరుత్పత్తి కావాలి, ఆర్థిక వనరులు పెరగాలి, ఆదాయాలు పెరగాలి, ఆరోగ్యాలు పెరగాలి. మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని, మా గ్రామాన్ని, మా సంఘ బిడ్డలందరినీ అప్పగిస్తున్నాం. దూర ప్రాంతాల్లో ఉన్న ఆత్మీయ బిడ్డలందరినీ, ఇతర దేశాల్లో విదేశాల్లో ఉన్న బిడ్డలను అయ్యా, ఆయా రాష్ట్రాల్లో ఉన్న సంఘ బిడ్డలందరికీ క్షేమం కలగచేయి. ఈ నెల 26వ తారీఖు ఆరాధన జరుపుకోవటానికి మాకు అన్ని అవకాశాలు కలగచేయి. సమస్తాన్ని సమకూర్చమని యేసునామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవదేవుని కృప మీ అందరికీ తోడయుండునుగాక. ఆమేన్.